బిగ్ బాస్ 7 సీజన్ 3వ వారం ముగిసింది. ఇక అనుకున్నట్లుగానే హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్లో ముందుగా కింగ్ నాగార్జున మంచి ఊపి మీద కనిపించారు. చెప్పినట్లుగానే సెలబ్రిటీ గెస్ట్తో వచ్చి సందడి చేశారు. ఎనర్జెటిక్ రామ్ హీరో బిగ్ బాస్ స్టేజ్ పైకి తీసుకొచ్చారు. ఇక స్కంద మూవీ ప్రమోషన్స్లో భాగంగా రామ్ బిగ్ బాస్లో సందడి చేశారు. హౌస్ మెంట్స్తో గేమ్ ఆడించారు. హౌస్లో ఉన్న వారిని రెండు టీమ్స్గా విడదీసి గేమ్ ఆడించారు నాగ్. ఒక టీం పేరు స్కంద, మరో టీం పేరు ఇస్మార్ట్ అని పెట్టి గేమ్ స్టార్ట్ చేశారు. ట్యూన్ను గుర్తుపట్టండి, దానికి సరైన ఆన్సర్ చెప్పి ఆ పాటకు డ్యాన్స్ చేయాలి. అలాగే ఆపోజిట్ టీం నుంచి కూడా ఒకరిని ఎంపిక చేసి వారితో పోటీ పడి డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ గేమ్లో స్కంద టీం విన్ అయ్యారు. ఆ తర్వాత రామ్కి శివాజీ ఓ సలహా ఇచ్చారు. త్వరగా పెళ్లి చేసుకో రామ్, చేయాల్సింది చాలా ఉంది అన్నాడు. ఇక దానికి రామ్ నవ్వుతూ, రామ్ ఇష్టంతో చెప్తున్నారా లేదా బాధతో చెప్తున్నారా అన్నాడు. దీనికి వెంటనే నాకు ఓబీలో ఉన్న వాళ్ళకి అందరికీ అందులో లాగాలని ఉంటుంది కదా కౌంటర్ ఇచ్చాడు. ఇక ఎలిమినేషన్స్లో ఉన్న ముగ్గురిని నిలబెట్టి ఒక బౌల్లోకి లిక్విడ్ పోస్తే ఎలిమినేట్ నుంచి ఎవరు సేవ్ అయ్యారో వారి పేరు కనిపిస్తుందని అన్నారు. అయితే దాంతో అమర్దీప్, శుభశ్రీ, ధామిని తెగ టెన్షన్ పడ్డారు. ఫైనల్గా అమర్దీప్ పేరు రావడంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. అలాగే నేనేంటో చూపిస్తా, గేమ్ ఇప్పటి నుంచి వేరే రకంగా ఆడతా అంటూ బీరాలు పలికాడు. దానికి నాగ్, నువ్వు రవితేజ ఫ్యాన్వి గుర్తుపెట్టుకో అంటూ ఎంకరేజ్ చేశాడు. ఆ తర్వాత యాక్టివిటీ రూమ్కి రమ్మని ధామిని, శుభశ్రీ ముందు రెండు బోట్లు ఉంచి ఎవరిని ఎలిమినేట్ అయితే వారి బోట్ పేలిపోతుందని తెలిపాడు. 10 లెక్కబెట్టేసరికి ధామిని ముందున్న బోట్ పేలిపోయింది. దాంతో ధామిని ఎలిమినేట్ అయిందని తెలిపాడు నాగ్. ధామిని ఎలిమినేట్ అవ్వడంతో హౌస్లో ఉన్న వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. హ్యాపీనెస్లోని పాట పాడుతూ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ధామిని. ఇక ధామిని బయటకు వచ్చి అసలు నిజం బయటపెట్టింది. బిగ్ బాస్కి వెళ్లే ముందు నాతో ఒక అగ్రిమెంట్ రాయించుకున్నారు. 10 వారాలు నన్ను ఉంచుతా అని చెప్పేసి కూడా అగ్రిమెంట్లో ఉంది. కానీ నన్ను 3వ వారంకే బయటికి పంపించారు. ఇది అన్యాయం అంటూ చెప్పేసి ఇప్పుడు ధామిని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఇప్పుడు అది కాస్త వైరల్ అయింది. ఏదేమైనా ధామినికి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారంగా తను 10 వారాలు ఉండాలని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకొని బిగ్ బాస్కి వచ్చిందట. కానీ ఇప్పుడు చూస్తే 3వ వారంలోనే ఆమెను పంపించేశారు. మరి దీనిపై ధామిని ఇంకా ఏ రకంగా తీసుకొని దీన్ని సీరియస్గా తీసుకుంటుందా లేకుండా వదిలేస్తుందని తెలియాలంటే ఇంకొద్ది గంటలు ఆగాల్సిందే. ఇక ఆ తర్వాత ఎలిమినేట్ అయినా కూడా వదలలేదట. ధామిని శివాజీ మధ్య చిన్నపాటి ఫైర్ కూడా అయింది. ఇక హౌస్లో 14 మంది నుంచి ఇప్పటికే 3 బయటకు వచ్చేసారు. అలాగే 3 హౌస్ మేట్స్ కన్ఫర్మ్ అయ్యారు. ఇక హౌస్లో 8 మంది మాత్రమే నామినేషన్స్లోకి పోటీ పడతారు. 3 వారాల్లో మొదటి వారం కిరణ్ రాథోడ్, 2వ వారంలో షకిల, ఇక ఇప్పుడు 3వ వారంలో ఊహించిన విధంగా సింగర్ ధామిని ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇక ధామిని సేఫ్ గేమ్ ఆడుతుందని మొదటి నుంచి ప్రేక్షకుల్లో టాక్ ఉంది. ఈ అందాల సింగర్ బిగ్ బాస్ హౌస్లో 3వ కంటెస్టెంట్స్గా అడుగుపెట్టింది. కానీ ముందే ధామిని హౌస్ మెంట్గా కన్ఫర్మ్ కాదు అని చెప్పారు నాగు. ఆడి గెలిస్తేనే హౌస్ మెంట్స్ కన్ఫర్మ్ అవుతారని తెలిపారు. కానీ అయి ఆ అమ్మడు 3వ వారంలో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున హౌస్లో ఉన్న వారితో గేమ్స్ ఆడించి సందడి చేశారు. ఇకపోతే ఇప్పుడు తన అగ్రిమెంట్ ప్రకారంగా మరి ధామిని ఎందుకు బయటకు తీసుకొచ్చారనేది మాత్రం ఇంకా తెలియలేదు. మరి బిగ్ బాస్ టీమ్ తోటి తాను చర్చించనుందా, మరి ఏం జరగబోతుందనేది మాత్రం చాలా ఇది చర్చానింశంగా మారింది. ఇక అలాగే తన గురించి శివాజీ ఏమన్నాడో కూడా చూపించారు. ఆ తర్వాత హౌస్ మెంబర్ ఫోటోలలో ఉన్న బెలూన్ని పగలగొట్టి వారికి ఒక్కొక్క సలహా ఇవ్వాలని అన్నారు. దాంతో శివాజీతో వాదించి ధామిని మీరు నన్ను సేఫ్ గేమ్ ఆడుతుంది అని అన్నారు, అది నాకు నచ్చలేదని చెప్పింది. అలాగే ఆయన కొంతమందికి ఫేవరెట్గా ఆడుతున్నారని అందరితో కలిసి ఆడాలని అంది. దానికి శివాజీ కూడా గట్టిగానే రిప్లై ఇచ్చాడు. శివాజీ ధామిని చెప్పిన దానికి ఒప్పుకోలేదు. ఇంటికి వెళ్ళి నా గేమ్ అప్పుడు కూడా నీకు ఇదే అనిపిస్తే అప్పుడు నేను ఒప్పుకుంటానే అన్నారు శివాజీ. ఇలా చివరిలో కూడా ఇద్దరి మధ్య వాదన జరిగింది. మొత్తానికి ధామిని మాత్రం బయటికి వచ్చేసింది. ఇక మిగతా మరే బిగ్ బాస్ టీంతో చర్చించి మళ్ళీ హౌస్లోకి వచ్చే ఛాన్స్ ఉందా లేదంటే కంప్లీట్గా బయటనే ఉండిపోతుందా తెలియాలంటే ఇంకొద్ది గంటలు ఆగాల్సిందే.